ఆయన చదివింది వైద్య శాస్త్రం కానీ వ్యాపార సంస్థల అధిపతిగా కొందరికి మీడియా అధిపతిగా మరికొందరికి తెలుసు రాజకీయ నాయకుడిగా రాజకీయ కురువృద్ధుడు కాకా తనయుడిగా చాలా మందికి తెలుసు తండ్రి బాటలో నడుస్తూ ప్రజా సేవలోను రాజకీయాల్లో వ్యూహకర్తగాను ఎదుగుతున్నారు కానీ నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఆయన రాజకీయ జీవితపు వేగం తగ్గించిందనే అభిప్రాయం ఉంది ఇప్పుడు ఆయన భవిష్యత్ ఎలా ఉండబోతోంది పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ గడ్డం వివేకానంద్ తండ్రి గడ్డం వెంకటస్వామి 7 సార్లు ఎంపీగా గెలిచారు కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు ఇక వివేకన్న గడ్డం వినోద్ కూడా ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పని చేశారు ఇక తండ్రి వెంకటస్వామి జీవించి ఉన్నప్పుడే తెలంగాణ ఆవిర్భావాన్ని చూశారు తెలంగాణలో కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నప్పటికీ తన ఇద్దరు కొడుకులను టిఆర్ఎస్ లో చేరకుండా చూసి కాంగ్రెస్ మీద అభిమానం చాటుకున్నారు అలాంటి కాకా వారసులు ఇద్దరు అప్పటి టిఆర్ఎస్ ఉపనలో ఓటమి పాలయ్యారు టిఆర్ఎస్ ఉద్యమ పార్టీతోనే తమ ఉనికిని కాపాడుకోవాలని టిఆర్ఎస్ పార్టీలో చేరినా పోటీ చేసేందుకు అవకాశం రాలేదు దీంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు అన్న బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు తమ్ముడు బీజేపీలో చేరినా పెద్దపల్లి ఎంపీగా గెలిచే అవకాశం ఉన్నా పోటీ చేయకుండా మాజీగా మారారు మొదట రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్లో చేరి అక్కడ అవకాశం లేక రాజీనామా చేసి జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరి కోర్ కమిటీ సభ్యునిగా గుర్తింపు పొందారు రెండు వేల 2019 లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి టిఆర్ఎస్ ఎంపీ టికెట్ ఆశించారు వివేక్ వెంకటస్వామి కానీ కొప్పుల ఈశ్వర్ బాల్కా సుమన్ ఇద్దరు వివేక్ మీద సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారట ఆ కారణంగానే సీఎం కేసీఆర్ టికెట్ ఇవ్వలేదనే ప్రచారం జరిగింది ఇక అప్పటిదాకా పెద్దపల్లి టికెట్ తనకే అని ఆశపడ్డ వివేక్ ఆశభంగం కలిగింది వెంటనే టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు అయితే 2019 పెద్దపల్లి లోక్సభ ఎంపీగా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తారని భావించారంతా కానీ కొంత సందిగ్ధం కారణంగా పోటీ చేయలేకపోయారు దీంతో ఆయన మాజీగానే ఉండిపోయారు కాకా తనయుడిగా ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాజకీయాల్లోనూ రాణించారు తనకున్న మీడియా బలం అర్ధబలంతో మొన్నటి దుబ్బాక హుజూరాబాద్ నిన్నటి మునుగోడు వరకు పోల్ మేనేజ్మెంట్లో కీలకంగా వ్యవహరించిన వివేక్ తన విషయంలో ఏం ఆలోచిస్తున్నారనేది ఇంకా స్పష్టంగా వెల్లడి కావటం లేదు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ఎంపీగా పోటీ చేస్తారా ఏ నియోజకవర్గం ఎంచుకుంటారనే విషయం ఇంకా తేల్చుకున్నట్లు కనబడటం లేదు ప్రయత్నం చేయకుండానే ఓడిపోతున్నారేమో అనిపించేలా ఆయన నిర్ణయాలున్నాయంటున్న ఆయన సన్నిహితులు ఆయన తాజా నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారట వివేకవంతమైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నారు వారంతా